నమస్కారం స్వాగతం ముందుగా నేడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేసీఆర్ ప్రచారం సత్తుపల్లి ఇల్లెందు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్న సీఎం ప్రగతి కొనసాగాలంటే పట్టం కట్టాలంటున్న భారాసా నేతలు సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతున్న విపక్షాలు ఎంపీపై కత్తి దాడి ఘటనతో ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తం భారాసా అభ్యర్థులకు అదనపు భద్రత కల్పించాలని నిర్ణయం నేడు రాష్ట్రానికి రానున్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు నిర్వహణ ఏర్పాటు సహా అధికార గణంతో సమీక్షా సమావేశం ఇజ్రాయెల్ దళాలు హమాస్ మిలిటెంట్ల మధ్య హోరాహోరీ పోరు ఉత్తర గాజా సొరంగాల్లోని స్థావరాలు భారీగా ధ్వంసం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారా సాధనేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగే బహిరంగ సభలకు హాజరు హాజరుకానున్నారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ ప్రసంగించనున్నారు మధ్యాహ్నం సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు షుగర్ ఫ్యాక్టరీ రోడ్లో జరిగే సభకు రానున్న కేసీఆర్ అనంతరం ఇల్లందులో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు పార్టీ అధినేత సభల కోసం గులాబీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు మూడోసారి అధికారమే లక్ష్యంగా గులాబీ దళం రాష్ట్రంలో ప్రచారాలతో హోరెత్తిస్తోంది ఓవైపు అభ్యర్థులు రాష్ట్ర స్థాయి నేతలు నియోజకవర్గాల్లో పర్యటిస్తుండగా అటు అధినేత సైతం రోజుకు రెండు మూడు బహిరంగ సభలకు హాజరవుతూ పార్టీ అభ్యర్థులకు మద్దతివ్వాలని కోరుతున్నారు ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు సత్తుపల్లి ఇల్లందులో వారసా అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలకు గులాబీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేశాయి మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం కేసీఆర్ కల్లూరుకు చేరుకుంటారు సత్తుపల్లి ఎమ్మెల్యే బారాసా అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యకు వీరయ్యకు మద్దతుగా ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు ఈ సభ కోసం దాదాపు ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఎమ్మెల్యే సండ్ర ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు సభకు భారీ జన సమీకరణ ద్వారా సత్తా చాటేలా ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేశారు సభా ప్రాంగణాల్లో కార్యకర్తలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు ప్రచార సభ అనంతరం మరోసారి ఎన్నికల సభకు కేసీఆర్ హాజరవుతుండటంతో నియోజకవర్గానికి ప్రకటించబోయే హామీల పట్ల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సత్తుపల్లిలో నన్ను అభివృద్ధిని ప్రకటించిన తర్వాత మొదటి విడత ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకొని ఈ కల్లూరులో ఈ ఎన్నికల నామినేషన్ కంటే ముందు జరిగిన జరుగుతున్న సభ ఒక భారీ బహిరంగ సభని సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాలు ఒక మున్సిపాలిటీ నుంచి పెద్ద ఎత్తున ప్రజలను తరలించే విధంగా అన్ని విధాల ఏర్పాట్లు చేయటం పార్కింగ్ కూడా ఐదు వందల మీటర్లకు మించకుండా దగ్గర పట్ల ఏర్పాటు చేయటం జరిగింది ఒకటిన్నర కల్లా ఈ ప్రాంగణానికి వస్తే ప్రజలకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా మంచినీళ్లు గాని మజ్జిగ ప్యాకెట్లు కానీ పార్కింగ్ లో అన్ని రకాల ఏర్పాట్లు చేయటం జరిగింది కళారూపాలు కూడా ఒకటిన్నారకే స్టార్ట్ అవుతాయి మధుప్రియ బృందం మా సత్తుపల్లికి రాష్ట్ర పార్టీ కేటాయించడం జరిగింది సత్తుపల్లి బహిరంగ సభ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్లో ఇల్లెందుకు చేరుకుంటారు ఈ సభకు బారాసా అభ్యర్థి ఎమ్మెల్యే హరిప్రియ బారాసా నియోజకవర్గ ఇన్ఛార్జీ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు సాయంత్రం ఇల్లెందు మండలం సుదిమల్ల స్టేజీ సమీపంలోని బొజ్జాయిగూడెం వద్ద ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు ఇరవై ఎకరాలలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేయగా ఇల్లెందు టేకులపల్లి కామేపల్లి గార్ల బయ్యారం మండలాల నుంచి భారీగా కార్యకర్త తరలించేలా ఏర్పాట్లు చేశారు ఎప్పుడు లేని విధంగా కొత్త చరిత్ర క్రియేట్ చేయబోతున్నాము మేము ఊరు పక్కన ఉన్న బొజాయి కూడా ఈ గ్రౌండ్ చూసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కేసీఆర్ గారిని చూడడం కోసం స్వచ్ఛందంగా కదిలి కదిలి వస్తున్నారు డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల మంది ఎప్పుడు చూద్దామా కేసీఆర్ గారిని దగ్గర నుంచి ఎప్పుడు వారి అమూల్యమైన సందేశం విందామా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు సీఎం కేసీఆర్ పాల్గొనే రెండు బహిరంగ సభలకు పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది కల్లూరు సభ ప్రాంగణాన్ని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ పరిశీలించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తనిఖీలు చేయాలని ఆదేశించారు వాహనాల పార్కింగ్ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఇల్లేందు సభా ప్రాంగణాన్ని భద్రాద్రి జిల్లా ఎస్పీ పరిశీలించారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కారు ప్రచార జోరు పెంచింది అధినేత నుంచి కార్యకర్తల వరకు తమదైన శైలిలో పదేళ్ల ప్రగతిని ప్రజలకు వివరిస్తున్నారు ఓవైపు విపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ మరోవైపు మేనిఫెస్టోను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు గులాబీ దళపతి దిశానిర్దేశంతో గెలిపే లక్ష్యంగా మహారాసా నేతలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల వేళ బారాస అభ్యర్థుల ప్రచారం జోరు పెంచారు రాష్ట వ్యాప్తంగా పర్యటిస్తూ విస్తృతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ రూపురేఖలు మార్చారని మంత్రి హరీష్ రావు తెలిపారు రాష్టంలో భాజపా ఒకటి రెండు సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదన్నారు ఎమ్మెల్యే రఘునందన్ ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా అని హరీష్ ధ్వజమెత్తారు ఉదయం వచ్చిన వాళ్లకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ లో డిక్లరేషన్ ఏమైందని నాగం జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు అసమర్థుడి నాయకత్వంలో పనిచేయడం కష్టమని చేరినట్లు తెలిపారు మహబూబ్ నగర్ జిల్లాలో బారాసకు పద్నాలుగు స్థానాలు గెలుచుకునే సత్తా వచ్చిందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు నిర్మల్ జిల్లా తానూరు మండలంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బారాసా నాయకులకు చుక్కెదురైంది అభివృద్ది పనులు చేయనప్పుడు తమ గ్రామానికి ప్రచారానికి రావద్దని బారాసా నాయకులను గ్రామస్తులు వెనక్కి పంపించారు కేసీఆర్ చేస్తున్న అభివృద్దిని చూసి ప్రజలు ఓట్లు వేయాలని జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కోరారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో గుర్తుకు ఓటేసేలా ప్రత్యేక ప్లకార్డులతో బారాసా అభ్యర్థి మాణిక్ రావు ఇంటింటి ప్రచారం చేశారు బీసీల సంక్షేమానికి బారాసా సర్కార్ కట్టుబడి ఉందని నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడించారు రైతు సంక్షేమ పథకాలను ఎక్కడా లేని విధంగా రాష్ట ప్రభుత్వం అమలు చేస్తోందని నారాయణపేట జిల్లా దామర్గిద్దలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి వివరించారు జిల్లాలో నలభై ఏళ్లుగా జరగని అభివృద్దిని తొమ్మిదేళ్లలో చేసి చూపించామని తెలిపారు ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో సా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జట్చెర్లలో లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న మెదక్ లో మైనంపల్లి వచ్చాకే గొడవలు మొదలయ్యాయని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆరోపించారు ఇది మల్కాజ్గిరి కాదని మెదక్ నియోజకవర్గమని గుర్తుంచుకోవాలన్నారు నిజాంపేట మండలం జట్చెరువు తండాలో రెండు పడక గదుల ఇల్లు మూడెకరాల భూమి ఏవని పద్మా దేవేందర్ రెడ్డిని స్థానికులు నిలదీశారు తమ తండాలో ఏం అభివృద్ది చేశారో చెప్పాలంటూ భారాసా కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు

విపక్షాలపై దాడి చేసేందుకు భాజపా ఎంతకైనా దిగజారుతుందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు ప్రభుత్వ స్పాన్సర్ అటాకర్లు తన ఫోన్ను టార్గెట్ చేసినట్లు మంత్రి వెల్లడించారు పొరపాటున రాష్టంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దోచుకోవడమే తప్ప మరేమీ ఉండదని డోనకల్ ఎమ్మెల్యే నాయక్ ఆరోపించారు ఉత్తమ్ జానారెడ్డి వెంకటరెడ్డి జగ్గారెడ్డి వీరిలో సీఎం అభ్యర్థి ఎవరంటూ ఎద్దేవా చేశారు తెలంగాణ ప్రగతి కొనసాగాలంటే బారాసుకు మరోసారి పట్టం కట్టాలని చేవెళ్ల మండలంలో ఎమ్మెల్యే కాలే యాదయ్య అభిప్రాయం అభిప్రాయపడ్డారు సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హత్య రాజకీయాలకు తెరతీసిందని మంచిర్యాల జిల్లా మందమర్రిలో ప్రభుత్వ విప్ బాల్కసుమన్ మండిపడ్డారు మెదకెంపీ దుబ్బాక భారాస అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉంది ప్రస్తుతం ఆయన స్పృహలోనే ఉన్నారని నెమ్మదిగా కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు ఎంపీపై హత్యాయత్నంతో భారాస శ్రేణులు భగ్గుమన్నాయి ఘటనను ఖండించిన మంత్రులు ఎమ్మెల్యేలు భారాస నేతలు దీని వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందని ఆరోపించారు అధికార పార్టీ ఆరోపణలను తిప్పికొట్టిన కాంగ్రెస్ ఎన్నికల్లో లబ్ధి కోసం తమపై బురద జల్లేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో కత్తి దాడికి గురైన ఎంపీ ప్రభాకర్ రెడ్డి నెమ్మదిగా కోలుకుంటున్నారు పేగుకు గాయం కావడంతో ఇన్ఫెక్షన్ ముప్పు పొంచి ఉన్నందున మరో ఇరవై నాలుగు గంటల పాటు క్రిటికల్ కేర్ యూనిట్లోనే చికిత్స అందించాల్సి ఉంటుందని యశోద ఆస్పత్రి వైద్యులు తెలిపారు ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు ప్రకటన విడుదల చేశారు ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటన పట్ల రాష్టంలో భారాసా శ్రేణుల నిరసనలు హోరెత్తాయి మంచిర్యాల జిల్లా చెన్నూరులో భారాసా కార్యకర్తలు ఆందోళనకు దిగారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు నిరసన వ్యక్తం చేశారు ఈ ఘటన పీసీసీ అధ్యక్షుడి కుట్రలో భాగమేనని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా ఆరోపించారు ప్రభాకర్ రెడ్డి దాడి ఘటన వెనకున్న వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ మధు డిమాండ్ చేశారు ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడి చేయడం దారుణమని సిగ్గుతో తలవంచుకునే పని కాంగ్రెస్ చేసిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు దాడి చేసిన వ్యక్తి కాంగ్రెస్ క్రియాశీల కార్యకర్త అని తప్పించుకునే మాటలు చెప్పడం కే చెల్లిందన్నారు దుర్మార్గమైన చర్య దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి అనేవాడు అబద్ధం మాట్లాడకపోతే మనం ఆశ్చర్యపోవ అబద్ధం మాట్లాడడం అనేది సహజమైన చర్య రేవంత్ రెడ్డి నేరపూరితమైన చర్యలు చేయడం అనేది ఆయన అలవాటు సహజం నేరపూరిత ఆలోచనలను మొత్తంగా నింపుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేపు ఒక నాయకుడు ఒక నాయకుడిని ముఖ్యమంత్రి దించడానికి ఒకరు ముఖ్యమంత్రి కావడానికి వాళ్ళ పార్టీలోనే ఇవాళ మత ఘర్షణలు లేపొచ్చు అహింసాకు సంఘటనలు చేయవచ్చు అమాయకుని పుట్టనబెట్టుకోవచ్చు కూడా అవకాశాలు చరిత్రలో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు ఎంపీపై దాడికి కారణమైన కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెబుతారని గద్వాల ఎమ్మెల్సీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు ఈ హత్యాయత్నం ఘటనను ఖండించని వారినే కారకులుగా అనుమానించాల్సి వస్తుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు కోడికత్తి మొండికత్తి అంటూ మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మానసిక స్థితిని తెలియజేస్తోందన్నారు నుంచి వస్తున్న అనూహ్య స్పందనను చూసి ఓర్వలేక కాంగ్రెస్ నేతలు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని మంత్రి ఆరోపించారు అది ప్రజలలో వస్తున్న స్పందన చూసి మీరు అసహనానికి లోనే ఈ పని చేస్తారా ఒకవేళ మా వాళ్ళే అని అనుకుంటే ముక్కలు ముక్కలు అయిపోయేటోడు కానీ ప్రజాస్వామ్య బద్దంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి పోలీసులకు అప్పచెప్పి ఇలాంటి అరాచకాలను ఏ పార్టీ కూడా ఖండించకపోతే మరి ప్రజలు ఆలోచించాలి ఎవరి వైపున కోడికత్తి అంట ముద్దు కత్తి కోడికత్తి ముద్దు కత్తితో కడుపు తెగుతుందా ముద్దు కత్తితో లోపల పేగులు ఓసుకుపోయి ఒక పేరు తీసి బయట పెడతారా ప్రజల ఆలోచన చేయండి భారాస నేతలు చేస్తున్న ఆరోపణల్ని కాంగ్రెస్ తిప్పికొట్టింది పోలీసుల విచారణ పూర్తి కాకముందే అధికార పార్టీ నాయకులు మంత్రులు చేస్తున్న వ్యాఖ్యానాలు అనుమానాలకు తావిస్తోందని కాంగ్రెస్ రాష్ట అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు ఎంపీపై దాడి కేసును సీబీఐకి అప్పగించాలని దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు కాంగ్రెస్ దాడి చేసిందంటూ సీఎం ప్రచారం చేయడం దుర్మార్గమన్న ఆయన తమ పార్టీపై బురద జల్లేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు పార్టీ దాడి చేస్తుందని అబద్దలాడడం ఎంతవరకు సమంజసం కేవలం శవరాజకీయాలు చేస్తుండే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ కూడా రాజకీయ కోణం ఎక్కడ కూడా బయటపడలేదని ఒక కమిషనర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఐపీఎస్ ఆఫీసర్ చెప్తా ఉంటే కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రశేఖర్ ఆయన కుమారుడు కేసీ కేటీఆర్ కాంగ్రెస్ పై బుధ చల్లి సానుభూతిని పొందాలని చెప్పి ఒక రాజకీయ క్రీడను ఒక దుర్మార్గమైన ఆలోచన తోటి ఈ రాష్ట్రంలో చేస్తున్న ఒక ముఖ్యమంత్రిగా చేస్తున్నట్టు చాలా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ఎంపీపై దాడి ఘటనతో ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తమయ్యారు భారాసాకు చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు సైతం భద్రత కల్పించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు ఈ మేరకు పోలీస్ కమిషనర్లకు జిల్లా ఎస్పీలకు ఇంటెలిజెన్స్ అదనపు డీజీ అనిల్ లేఖ రాశారు ఇప్పటికే ఇద్దరు అంగరక్షకులు ముగ్గురు అంగరక్షకులు ఉన్నవారికి నలుగురు అంగరక్షకులతో వెంటనే భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే కొందరికి ప్రాణహాని ఉండడంతో అదనపు భద్రత కేటాయించారు ఆయా ఎమ్మెల్యేలు మంత్రుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ శాఖ నిర్ణయించింది ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల్లోకి వెళ్లినప్పుడు నిశితంగా గమనించాలని అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులకు నేతల దగ్గరికి రానివ్వకుండా చూడాలని అంగరక్షకులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ముమ్మర చర్యలు చేపట్టింది ఇప్పటికే ఉన్నతాధికారులకు పలు ఆదేశాలు జారీ చేసింది ఆదేశాలకు అనుగుణంగా అధికారులు విధులు నిర్వహిస్తున్నారు ప్రశాంత వాతావరణంలో ఓటాకు వినియోగించుకునేలా పౌరులకు ఈసీ భరోసా కల్పిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది ఎన్నికల వేళ ప్రలోభాలకు అడ్డుకట్ట వేయాలని అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులను ఆదేశించింది ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉన్నతాధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు ప్రస్తుతం ఎన్నికల ప్రచారం చేస్తున్న అభ్యర్థులు నాయకులకు భద్రతను పెంచారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవంటున్న పోలీసులు అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న నేర గుర్తిస్తున్నారు రాష్టంలో ఎన్నికల కోడ్ అమలు వేళ పోలీసుల విస్తృత తనిఖీల్లో సీజ్ చేసిన మొత్తం నాలుగు వందల కోట్ల రూపాయల మార్క్ దాటింది అక్టోబర్ తొమ్మిదో తేదీ నుంచి ఇప్పటి వరకు అన్ని రకాల స్వాధీనాల మొత్తం నాలుగు వందల పన్నెండు కోట్ల నలభై ఆరు లక్షలకు పైగా ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు పర్యవేక్షణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం అరవై మంది అధికారులను వ్యయ శుక్రవారం నోటిఫికేషన్ జారీతో నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది అభ్యర్థుల వ్యయాన్ని నామినేషన్ దాఖలు సమయం నుంచి ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతల పర్యవేక్షణ బందోబస్తు దృష్ట్యా రాష్ట్రానికి చెందిన యూనిఫామ్ సర్వీసుల సిబ్బందిని అరవై ఐదు వేల మందిని వినియోగించనున్నారు కేంద్ర సాయుధ బలగాలు కూడా ఎన్నికల విధుల్లో ఉన్నాయి ఇప్పటికే వంద కంపెనీల బలగాలు రాష్ట్రానికి వచ్చాయి రెండు పద్దెనిమిది ఎన్నికల సమయంలో రాష్ట్రానికి మూడు వందల కంపెనీల కేంద్ర బలగాలను పంపారు ఇప్పుడు కూడా పరిస్థితులను బేరీజు వేసుకుంటూ కేంద్ర బలగాలను ఈసీ రాష్ట్రానికి పంపుతోంది ఎల్లుండి శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లను సమీక్షించనుంది ఇందులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఇవాళ హైదరాబాద్ లో అధికారులతో సమావేశం కానున్నారు ఓటర్ జాబితా స్లిప్పుల పంపిణీ ఈవీఎంలు బ్యాలెట్ పత్రాల ముద్రణ ఏర్పాట్లు ఎన్నికల నిర్వహణ తదితరాలపై ఆరా తీయనున్నారు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో కూడా సమావేశమై ప్రలోభాల కట్టడి తనిఖీలు స్వాధీనం చేసుకుంటున్న మొత్తం చెక్పోస్టులు సమన్వయం తదితర అంశాలపై చర్చించనున్నారు సరిహద్దు లు సీఎస్లు డీజీపీలు అధికారులతో సమావేశమై పరస్పర సమన్వయ సరిహద్దుల వద్ద పోస్టుల తనిఖీలు తదితర అంశాలపై చర్చిస్తారు ములుగు జిల్లా వెంకటాపురం పరిధిలో మావోయిస్టు ప్రాబల్యం ఉన్నందున ఓటు వేయడానికి ఎవరూ భయపడవద్దని అందరికీ పోలీస్ బలగాలు తోడుగా ఉంటాయని అధికారులు భరోసా కల్పించారు ప్రగతి భవన్ నుంచి ఎన్నికల ప్రచారం చేస్తున్నారన్న విషయంలో మంత్రి కేటీఆర్ పై రెండు మూడు ఫిర్యాదులు అందాయని జీహెచ్ఎంసీ కమిషనర్ హైదరాబాద్ ఎన్నికల అధికారి రొనాల్డో రోజు తెలిపారు ఈసీ నిబంధనల ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలు అతిథి గృహాలు వంటి వాటిలో ఉంటూ ప్రచారాలు చేయకూడదని తెలిపారు ఈ నెల మూడవ తేదీ నుంచి పదవ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు పదిహేనవ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలోనే నామినేషన్ కేంద్రాలకు వంద మీటర్ల వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించారు కేవలం ఐదు మంది మాత్రమే నామినేషన్ కేంద్రాల వద్దకు రావాల్సి ఉంటుంది పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్సభ నైతిక విలువల కమిటీ ముందు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు కమిటీ ఆదేశించినట్లుగానే నవంబర్ రెండున విచారణకు రానున్నట్లు వెల్లడించారు అయితే నేరారోపణలను విచారించేందుకు లోక్సభ ఎథిక్స్ కమిటీ సరైన వేదికేనా అని ఆమె ప్రశ్నించారు పార్లమెంటరీ కమిటీలకు నిరారోపణలకు విచారించే అధికార పరిధి లేదని ఇటువంటి కేసుల్లో దర్యాప్తు సంస్థల భాగస్వామ్యం ఉండాలన్నారు వ్యాపారవేత్త దర్శని హీరానందాని కూడా విచారణకు పిలవాలని కమిటీని విజ్ఞప్తి చేశారు తొలుత ఆమెను అక్టోబర్ ముప్పై ఒకటి తేదీన విచారణకు రావాలని కమిటీ ఆదేశించగా ముందుగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున నవంబర్ ఐదు తర్వాత ఏ తేదీ ఖరారు చేసినా హాజరవుతానని కమిటీకి లేఖ రాశారు మహోవా విజ్ఞప్తిని తోసిపుచ్చిన కమిటీ నవంబర్ రెండున విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది రాజస్థాన్ శాసనసభ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ విడాకుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది టోంకు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పైలట్ నామినేషన్ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో స్పౌజ్ అనే ఆప్షన్ వద్ద డైవోర్స్ అని పేర్కొన్నారు రెండు వేల నాలుగులో సచిన్ పైలట్ సారా అబ్దుల్లా వివాహం జరిగింది ఆమె జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా కుమార్తె వారికి ఇద్దరు కుమారులు ఆరాన్ విహాన్ ఉన్నారు వారిద్దరూ ప్రస్తుతానికి తనపై ఆధారపడి ఉన్నారని పైలట్ తన అభిడవిట్లో పేర్కొన్నారు సచిన్ పైలట్ సారా విడిపోయినట్లు తొమ్మిదేళ్ల కిందటే ప్రచారం జరిగింది రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల వేళ ప్రచారంలోకి వచ్చిన ఆ వార్తలను ఆయన ఖండించారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో సచిన్ పైలట్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా ఆ కార్యక్రమానికి ఫరూక్ అబ్దుల్లా సారా ఆరాన్ విహాన్ హాజరయ్యారు తాజాగా ఎన్నికల అఫిడవిట్ వెలుగులోకి రావడంతో మరోసారి సచిన్ పైలట్ దంపతుల విడాకులపై చర్చ మొదలైంది ఉత్తరప్రదేశ్ పిలిమిత్లో నిర్మిస్తున్న ఓ రోడ్డును ప్రజలు చేతులతో తొలగించి నిర్మాణంలోని నాణ్యత ఎత్తి ఎత్తిచూపారు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద సుమారు ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో పదకొండు కిలోమీటర్ల రోడ్డును నిర్మిస్తున్నారు కళ్యాణ్పూర్ గ్రామం నుంచి న్యూరియాకు వెళ్లేందుకు దీనిని నిర్మిస్తున్నారు నిర్మాణ లోపాలను గుర్తించిన స్థానికులు రోడ్డును చేతులతో తొలగించి నిరసన చేశారు ఇలా జరగడం మొదటిసారి కాదని గతంలో కూడా ఓసారి ఇలానే లోపాలతో రోడ్డు నిర్మాణం జరిగిందని గ్రామస్తులు తెలిపారు దేశంలోని రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల పథకంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది ఈ పథకం అధికార ప్రతిపక్ష పార్టీలకు సమాన అవకాశాలను కల్పించకపోగా అవినీతిని ప్రోత్సహిస్తోందని పిటిషనర్లు తెలిపారు ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు ఎన్నికల బాండ్ల పథకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం విచారణ ప్రారంభించింది అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తొలుత వాదనలు వినిపించారు ఎన్నికల బాండ్ల ద్వారా ఇప్పటి వరకు సమకూరిన నిధుల్లో అత్యధిక భాగం కేంద్రం రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకే వెళ్లాయని వివరించారు విపక్షాలకు స్వల్ప మొత్తంలోనే విరాళాలు వచ్చాయన్నారు ఇప్పటికే భారత ప్రజాస్వామ్యం డబ్బు క్రీడగా మారిందని పేర్కొన్నారు కార్పొరేట్ విరాళాలకు అవకాశం కల్పిస్తున్న ఈ చట్టం న్యాయబద్ధతను పరిశీలించే అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు ముందులేదని సీజీఐ జస్టిస్ డివై చంద్రచూడ్ పేర్కొన్నారు అయితే భారత రాజ్యాంగం పౌరుల కేంద్రంగా రూపొందిందని ప్రతి పథకం న్యాయబద్ధంగా ఉండాలని మరో పిటిషనర్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు ప్రజల వాణిని కార్పొరేట్ రంగం మింగేయడం ప్రమాదకరమని తెలిపారు కేసులో కూడా వాదనలు గంజాయి అక్రమ రవాణాకు కేటుగాళ్లు నయా దారులు వెతుకుతున్నారు సినీ ఫక్కీలో సరుకు రవాణా చేస్తూ తనిఖీల్లో పట్టుబడుతున్నారు ఫలితంగా కటకటాల పాలవుతున్నారు గంజాయి ప్యాకెట్లను కారు ఇంజిన్ భాగంలో అమర్చి తరలిస్తుండగా భద్రాచలం పోలీసులు పట్టుకున్నారు ఎన్నికల దృష్ట్యా భద్రాచలం కోనవరం చెక్పోస్ట్ వద్ద అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఖమ్మంకు చెందిన షేక్ దందే సాహెబ్ వర్ధన్ గోపి అనే ముగ్గురు యువకులు కారు ముందు భాగంలో గంజాయి ప్యాకెట్లను అమర్చి తరలిస్తున్నారు అనుమానం వచ్చిన పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది నిందితుల నుంచి మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయల విలువ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు సరుకు తరలిస్తున్న హ్యుంజాయి కారును సీజ్ చేసి నిందితులను అరెస్టు చేశారు మరో వ్యక్తి వద్ద సరైన పత్రాలు లేకపోవడంతో రెండు లక్షల ఎనభై మూడు వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ ఎల్బీ నగర్లోని లేఅవుట్ కాలనీలో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ మేరకు కాలనీ ప్రవేశ ద్వారం నుంచి కమిటీ హాల్ వరకు సాయంకాలపు నడకను చేపట్టారు చిత్ర లేఅవుట్ కాలనీ అసోసియేషన్ కిరణ్ క్యాన్సర్ కేర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికీ రొమ్ము క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించారు గాజాలో ఇజ్రాయెల్ దళాలు హమాస్ మిలిటెంట్ల మధ్య హోరాహోరి పోరాటం కొనసాగుతోంది ఉత్తర గాజా సొరంగాల్లోని స్థావరాలను ఇజ్రాయిల్ సైన్యం ధ్వంసం చేస్తోంది భూతల దాడుల సందర్భంగా జరిగిన ఘర్షణలో ఇద్దరు ఇజ్రాయెల్ సైనికులు మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు గాజానగర శివరలోని జబాలియాలో శరణార్థ శిబిరం ఉన్న అపార్ట్మెంట్పై బాంబు దాడి జరిగింది ఈ ఘటనలో యాభై మంది మరణించగా వందల మంది గాయపడ్డారు వెస్ట్ బ్యాంకులో హమాస్ సీనియర్ నేత సలేహ్ అల్ అరౌరి ఇంటిని ఇజ్రాయెల్ సైన్యం కూల్చివేసింది అక్టోబర్ ఏడున దాడులకు పథక రచన చేసిన హమాస్ కమాండర్ను మట్టుబెట్టినట్లు ఐడియో ప్రకటించింది షిన్బేట నిఘా సంస్థ అందించిన సమాచారంతో హమాస్ గ్రూప్ కీలక స్థావరాలపై వైమానిక దాడులు చేసి ఉత్తర డివిజన్ కమాండర్ నీం అబు అజీనాను హతమార్చినట్లు తెలిపింది మరోవైపు ఇజ్రాయెల్పై ఎమన్లోని రెబల్స్ గ్రూప్ హౌతి కూడా దాడులు ప్రారంభించింది ఈ విషయాన్ని ఆ సంస్థే వెల్లడించింది ఫలితంగా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలోకి ఇరాన్ వచ్చినట్లయిందని హౌతీ వర్గాలు తెలిపాయి